నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనివాస్ అడ్వకేట్ సమకూర్చిన నిత్యావసర వస్తువులను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి నిరుపేదలకు 2 రోజులుగా పంపిణీ చేశారు. లాక్డౌన్ సందర్భంగా కేంద్ర రాష్ట పిలుపు మేరకు కల్వకుర్తి న్యాయమూర్తి అర్పితా మారంరెడ్డి పేదలకు బియ్యం, పప్పు, నూనె, చింతపండు, కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువులను నిరుపేదలకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా నిరుపేదలకు సాయం చేయాలని దృక్పథంతో తమ వంతుగా సరుకులను పంపిణీ చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అలాగే మరింత ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆమె చెప్పారు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు ఎవరూ అధైర్యపడవద్దని దాతల స్వచ్చంద సంస్థలు, మానవతావాదులు ముందుకు వచ్చి తమ వంతుగా సాయం చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఏడిఎం మేడం బార్ అండ్ బెంచ్ సహకారంతో మన సత్యం గారు నిత్య అవసరాలండి, బియ్యము, ఆయిల్, మిర్చి అలాంటివన్నీ ఈరోజు ప్రొవైడ్ చేశామండి. సో రేపు కూడా ఒక 55 మందికి మా కోర్టు, మా అడ్వకేట్ బార్ బెంచ్ తరఫు మాకు జడ్జి మేడం, లాయర్ సార్ వాళ్ళందరూ కలిసి మాకు తినడానికి లేక ఇదో ఇవన్నీ ధన్యాలు ఇస్తారు. ఇది దయచేసి అందరు చూడాలి సార్, మాకు తిననీకి లేక ఇవన్నీ ఇస్తారు సార్. ఈ పసుపు, నూనె, బియ్యము, చింతపండు నిత్యావసరాలు వస్తువులు ఇస్తారు సార్. దయచేసి ఇదంతా ఈ వీడియో అందరు చూడాలని కోరుకుంటూ. కరోనా వ్యాధి వ్యాపిస్తున్నటువంటి ఈ దుర్భర పరిస్థితుల్లో లాక్డౌన్ విధించిన సందర్భంగా ప్రభుత్వం వారు ఈ పేద ప్రజలను ఆదుకోవాలనే దృక్పథంతో కల్వకుర్తి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిన్న మొదలు పెట్టాము ఆహార పదార్థాలను పంపిణీ చేయడం. ఆహార పదార్థాల్లో 1-4 కిలోల బియ్యము, 1 కేజీ మంచినూనె, 1 కేజీ కందిపప్పు, మిర్చి పౌడరు, మరి వెజిటేబుల్స్, ఉప్పు, చింతపండు, ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా సరఫరా చేయడం జరిగింది. జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు.